ఈ సినిమా 2019లో నేను విన్నప్పుడు ఐ సెడ్ ఎస్. సంతోష్ గారు అంటే యేషన్ సునీల్ గారు హీస్ లైక్ నాకు పెద్ద అన్నయ్య లాగా ఫోన్ చేసి, బ్రదర్ ఒక స్టోరీ ఉంది వినాలి అన్నారు. ఐ సెడ్ సార్ పంపించండి సార్ అన్నాను. అండ్ విన్నాను. వినిన వెంటనే ఐ సెడ్ ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు స్క్రిప్ట్ పంపించినందుకు ఆ రోజు. అండ్ నాలో నేను చూసుకున్నాను ఈ సినిమా చేసేప్పుడు నేను ఎంతో నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాలో నాకు ఏ చిన్న ప్రాబ్లమాటిక్ బయట జరిగినా సరే నేను యేషన్ సునీల్ గారికి, రామ్మోహన్ రావు గారికి అండ్ శరత్ మరార్కి, సార్ మీరు ముగ్గురు నాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ సార్ ఈ సినిమాకి. అండ్ నేను ఎక్కడ బాధపడకుండా నాకు నచ్చింది, మీరు ఎప్పుడు మీరు నీకు ఎలా అనిపిస్తే అలా చేసేవారు అని చెప్పి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ మా డైరెక్టర్ ఫ్రీడమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ముగ్గురికి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరావు గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ చాలామంది అడిగారు ఏంటి లక్ష్యలో రెండు సాంగ్సే ఉన్నాయని. అఖండలో కూడా రెండు సాంగ్సే ఉన్నాయి, మా సినిమాలో కూడా రెండు సాంగ్సే ఉన్నాయి. కంటెంట్ ఉన్నప్పుడు ఎక్కువ సాంగ్స్ అవసరం లేదని మళ్ళీ ప్రూవ్ చేయడానికి వస్తుంది లక్ష్య. అండ్ చాలా బాగా ఇచ్చారు లక్ష్య, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరావు గారు అండ్ మా డైరెక్టర్ సంతోష్ గారు. వాళ్ళు అనుకున్న విజన్ వచ్చేంతవరకు తీస్తూనే ఉన్నారు, చాలా బాగా తీశారు. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మా కెమెరామ్యాన్ రామ్రెడ్డి గారు అండ్ నెక్స్ట్ లెవెల్ తీశారు సార్. సీరియస్లీ బాణం పట్టుకున్నప్పుడు నేను ఎంత కత్తిలా ఉన్నానో ఆయన కూడా అలాగే పనిచేశారనమాట చూపించడానికి నన్ను. సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. అండ్ మా చెప్పలా వద్దా, మా హీరోయిన్ కేతికా శర్మ. మా కేతికా శర్మ ఈ సినిమాకి మాకు అనుకున్న క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనిపించిందండి. అండ్ ఆఫ్టర్ రొమాంటిక్ చూసిన తర్వాత నేను కూడా ఫీల్ అయిపోయాను కేతికా శర్మకి. ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ కేతికా అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మా సినిమాలో పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి ఒకసారి ఓ వేసుకోండి. అండ్ నాతో పాటు నన్ను మంచిగా ట్రైన్ చేస్తూ మా ట్రైనర్ యాంటోనీ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష, వీళ్ళందరూ మా మేకప్ మ్యాన్ అందరూ చాలా బాగా కష్టపడ్డారు నాతో పాటు. అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కమ్స్ టు శేఖర్ కమ్ముల గారు అండి, మీకు ఒక మాట చెప్తాను, ఆయన గురించి ఒక మాట చెప్తాను. సార్ ఐ థింక్ 2009 or 2010 అనుకుంటా సార్, అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చి అప్పట్లో మీరు భయంకరంగా అసలు ఒక రేంజ్లో హ్యాపీ డేస్ అనే సినిమా తీసి అలా వదిలేశారు, మేము పిచ్చుకొక్కలు తిరుగుతున్నాం మీ ఇల్లెక్కడ అని చెప్పి. సో రామ్నగర్లో ఉంటారు ఆయన, పద్మారావు నగర్, పద్మారావు నగర్లో ఉంటారు. నేను ఆ ఇన్ని కనుక్కుని వెళ్ళి మరీ ఆయన ముందు కనిపిస్తే మనకు ఛాన్స్ ఇచ్చేస్తారని ఒక ధీమాలో ఆయన ఇంటి ముందుకు వెళ్ళి బైక్ మీద తిప్పుతుంటే ఆయన కండిషన్ చూడని కూడా చూడట్లే. అప్పుడు అనిపించింది సార్ మీరు పైన మెట్ల మీద కూర్చుని. నేను రెండు ఆడిషన్లు ఇచ్చా శర్మ భయ్య, రెండుసార్లు ఆడిషన్లు ఇచ్చారంట. సో ఆయన చూస్తారు అనుకున్నాను చెప్పి హారన్ కొడుతూ అద్దీ చేసి గోలగోళ వేసామని ఆయన అలా డాబా పైకి ఎక్కే మెట్లు ఉంటాయి, ఆ మెట్ల దగ్గర నీట్గా ప్యాడ్ పెట్టుకుని పెన్ను పెట్టుకుని రాసుకుంటుండేవాళ్ళు. అండ్ అప్పటి నుంచి అనుకునండి ఎంత డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా సరే ఆయన డిస్టర్బ్ అయ్యేవాళ్ళు, ఆ వర్క్లో ఉండేవాళ్ళు. అది ఎందుకు అలా ఉండారా, నన్ను ఎందుకు పట్టించుకోవాలనుకున్నాను, బట్ ఇండస్ట్రీలో దిగిన తర్వాత ఆ డెడికేషన్ అవసరం అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ యువర్ డెడికేషన్ సార్. అండ్ లవ్ స్టోరీతో మంచి ఊపునిచ్చారు మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. నన్ను అడుగుతారా ఆయన ఎప్పుడంటే అప్పుడు. ఇట్స్ నేను వెయిటింగ్ మీలానే సార్, నేను కూడా వెయిట్ చేస్తున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గోపచంద్ గారు మా దగ్గరికి వచ్చినందుకు. అండ్ నేను ఒకటే నమ్ముతాను, అన్నిటికన్నా మనం ఎన్నో సినిమాలు చేస్తాం అన్నీ చేస్తాం, కానీ ఇండియా ఫ్లాగర్ ఫ్లాగ్ రెపరెపలాడుతున్నప్పుడు దాని మించిన ఫీల్ నాకు తెలిసి ఇంకేది ఉండదు. అది మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు సార్, సచ్ ఎ బ్యూటిఫుల్. మీరు ఎంతో కష్టపడి మీరు ఎన్నో సాక్రిఫైస్ చేసి ఇండియా ఫ్లాగ్ ఎగిరేలా చేస్తే మేము అందరం ఇక్కడ పార్టీలు చేసుకుంటూ ఉంటాం. దట్స్ ఇండియన్ సార్, మా కోసం మీ అన్ని సాక్రిఫైస్ చేస్తూ ఆడడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఇట్స్ అవర్ ప్లెజర్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ డేస్. అండ్ శర్వభయ్య, అండ్ నాకు ఇండస్ట్రీలో బాగా నచ్చిన వ్యక్తి అండ్ బాగా కావాల్సిన వ్యక్తి అండ్ చాలా జెన్యున్ వ్యక్తి. నేను ఒకసారి శర్వం కలిసినప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అండ్ ఆ రోజు కాంబినేషన్, నేను కూడా వెయిటింగ్
ఓ రోజు ఫోన్ చేసావా లవ్ యూ నేను కూడా శర్వ భయ్యకి పెద్ద లవ్ యూ చెప్తున్నాను. లవ్ యూ భయ్యా, లవ్ యూ సో మచ్. ఓ రోజు నేను శర్వ భయ్యడం కలవడానికి వెళ్తున్నాను. సో వెళ్ళినప్పుడు భయ్యా అయ్యి ఓకే నేను రావచ్చా అది ఇది అంటే ఏ పర్లేదు రారా అన్నాడు. సో నేను వెళ్ళాను అన్నమాట. సో యూజువల్లీ ఆ రోజు శర్వ భయ్య కొంచెం డల్గా ఉంటాడేమో అనుకున్నాను, బికాజ్ మా ప్రొఫెషన్లో ఏదో ఒక రోజు రిలీజ్ అవుతూ ఉంటాయి సినిమాలు. ఆ రోజు ఒకటి వర్కౌట్ అవ్వలేదు, వెంటనే వెళ్ళి ఏ అన్నీ పక్కన పెట్టే మనం ఇంకొక సినిమాతో ముందుకెళ్తాం, ఒకసారి మనం కన్సిస్టెన్సీ ఉండాలి, మనలో నిజాయితీ ఉండాలి అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు నిజంగా. భయ హ్యాట్స్ ఆఫ్ టు భయ, సీరియస్లీ నాకు అర్థమైంది ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఒక మెంటల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోతే మెంటల్ స్ట్రెంగ్త్ లేకపోతే ఇంతవరకు రాలేము. అండ్ మా జనరేషన్స్ అందరికీ కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ భయ మీలాంటి ఉండడం వల్ల. అండ్ సక్సెస్ ఒక్కసారి వస్తుందండి, ఆ సక్సెస్ వచ్చేంతవరకు మనం ఉండాలి, అది ఇలాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా మా ఇక్కడికి వచ్చినందుకు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నేను వస్తాను. థ్యాంక్ యూ, నమస్తే.